శిశువు పుట్టిన మొదటి వారం రోజులు కేవలం బేబీకే కాదు తల్లికి కుటుంబ సభ్యులకు చాలా ముఖ్యమైనది చెప్పాలి అది మీ ఫస్ట్ బేబీ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ విషయంగా మరింత ముఖ్యం అది నార్మల్ డెలివరీ కానివ్వండి సిజరియన్ కానివ్వండి డెలివరీ కాగానే తల్లి కొంత కోలుకోవాలి ఒక పక్కన అప్పుడే పుట్టిన శిశువు ఏడుస్తూ ఉంటాడు ఒక్కసారిగా అటెంచినంతా కూడా తల్లి మీద నుంచి శిశువు మీదకు షిఫ్ట్ అవుతుంది అయ్యో బేబీ ఏడుస్తోంది ఆకలిస్తుందేమో అంటూ ఉంటారు అందరూ శిశువు పుట్టిన వెంటనే తల్లి బేబీకి స్కిన్ టు స్కిన్ టచ్ తప్పనిసరి అలాగే శిశువు పుట్టిన గంటలోపు బ్రెస్ట్ పీట్ చేయటం కూడా తప్పనిసరి మొదటిగా బేబీని స్థనాలకు పెట్టుకున్నప్పుడు బేబీ తల్లి చనుమనుని సరిగ్గా పట్టగలిగితే సప్ చేయగలిగితే ఒక పెద్ద పనయినట్టే ఇందుకు తల్లి తనవంతుగా కూర్చునే పొజిషన్ తో పాటు పాలు ఇవ్వాలి అనే ఆసక్తి కలిగి ఉండాలి టయర్డ్ గా ఉంటుంది కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది బేబీ పుట్టిన కొద్దిసేపు మెలకువగా ఉంటుంది ఆ తర్వాత సాధారణంగా బేబీ మంచి నిద్రలోకి జారుకుంటారు అందుకే మొదటి గంట గోల్డెన్ పీరియడ్ అన్నమాట అయిన వారు వెంటనే ఇవ్వలేకపోయినా కూడా కొన్ని గంటల తర్వాత కోలుకున్నాక తప్పనిసరిగా ఇవ్వాలి ఈ దిశగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి ఒకవేళ సౌకర్యంగా లేకపోతే బ్రెస్ట్ మిల్క్ పిండి కి తాగించాలే తప్ప ఫార్ములా పాలు మొదలు పెట్టొద్దు శిశువు పుట్టిన మొదటి గంటలో చేసే ఫార్మాలిటీస్ వెయిట్ చెకప్ చేయటం వారికి బట్టలు తొడగడం ఫొటోస్ తీయటం ఇవన్నీ పక్కన పెట్టేసి బేబీకి స్కిన్ స్కిన్ టచ్ ఇవ్వాలి ఇలా చేస్తే తల్లిలో ఉండే లవ్ హార్మోన్ అయినా ఆక్సిటోజన్ రిలీజ్ అవ్వడం దానివల్ల తల్లికి వచ్చే మొదటి ముర్రుపాలు రావడానికి మొదటి చుక్కల ముర్రుపాలు వీటిని శిశువుకు పట్టడం తప్పనిసరి వీటిలో అమృత సమానమైన గుణాలు ఉన్నాయి ఇందుకే అసలు పాలు ఎప్పుడు పడతాయంటే మొదటిగా వచ్చే కొల్లొస్ట్రం లేదా ముర్రుపాల తర్వాత రెండు నుంచి నాలుగు రోజుల్లో ప్రెస్డ్ మిల్క్ తయారవుతుంది లాచింగ్ అంటే బేబీ తల్లి నిప్పుల్స్ ని సరిగ్గా పట్టి పాలు తాగగలగడం బేబీ పాలు తాగి గుటకలు వేస్తుంటే పాలు తాగుతున్నట్టు తల్లికి తెలుస్తుంది సరిగ్గా లాక్ చేయకపోతే నిపుల్స్ నొప్పి పెట్టడంతో పాటు అవి డ్యామేజ్ అవుతాయి కూడా నేడు లాక్టేషన్ అసిస్టెంట్ పేరిట కార్పొరేట్ హాస్పిటల్ లో అందుబాటులో ఉంటూ కొత్తగా తల్లులైన వారికి అసిస్ట్ చేస్తున్నారు బేబీ సరిగ్గా ల్యాచ్ చేయటం లేదని నిరాశ చెందవద్దు ట్రై చేస్తూ ఉండాలి న్యూబోర్ కి ఎంత తరచూ ఫీడ్ చేయాలి అనేది మరో ప్రశ్న మొదటి వారంలో బేబీ ఫీడింగ్ ఫ్రీగా ఒకేలా ఉండదు కొందరు బేబీస్ పుట్టిన తర్వాత ఎక్కువగా గంటల పాటు నిద్రపోతే కొందరు ఫీడ్ డిమాండ్ చేస్తారు ఇంతకు ముందు చెప్పాం కదా రెండు నుంచి నాలుగు రోజుల్లో బిల్కొస్తుందని అప్పుడు రోజుకి ఎనిమిది నుండి పన్నెండు సార్లు బేబీ ఫీడ్ తీసుకుంటుంది ఇంకొన్ని సార్లు ఎక్కువగా కూడా ఇక ఒక్కోసారి బేబీ ఎంతసేపు తాగుతుంది అంటే అది కూడా ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉండొచ్చు ఒక్కొక్కరు పదిహేను నిమిషాలు ఇంకొకరు ముప్పై నిమిషాలు మరొక బేబీ గంట ఇవన్నీ కూడా బేబీ లాచింగ్ అలాగే వారు పాలు తాగగలిగే మజిల్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటాయి ఫీడింగ్ ఆన్ డిమాండ్ అంటారు అంటే బేబీ ఎప్పుడు అడిగితే అప్పుడు పాలు ఇవ్వాలి సరిపడుతుందా లేదా ఇది పెద్ద ప్రశ్న బేబీ అడిగినప్పుడల్లా మీరు ఇవ్వగలుగుతున్నారు అంటే సరిపోతున్నట్టే లెక్క అంతేకాదు బేబీ ఎన్నిసార్లు మూత్రం పాస్ చేస్తుందో దాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు బేబీ నాపీ బరువుతో దీనిని చెక్ చేయొచ్చు తాగిన తర్వాత తెల్లటి రంగులో కొద్దిగా ఊస్తారు బేబీస్ ఇలా ఉన్నా కూడా సరిపోతున్నట్టే ఇక పాలు తాగిన తర్వాత సంతృప్తిగా కాసేపు పడుకుంటోంది అంటే కూడా కంగారం లేదు పాలు తాగే ప్రయత్నంగా ఏడుస్తుంది అంటే చెక్ చేసుకోవాలి పాలు వస్తున్నాయా లేదా అని ఇక ప్రతిసారి బ్రెస్ట్ ఫీడ్ చేశాక తేనెపు తెప్పించటం తప్పనిసరి